ప్రముఖ సినిమా జర్నలిస్టు నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూశారు గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ఆయన చివరిగా తన మిత్రుడు శ్రవణ్ కరోనా వల్ల చనిపోతే ఆయన గురించి అన్న మాటలు ఈ చివరి మాటలు వైరల్గా మారాయి అదేంటో ఆయన మాటల్లోనే చూద్దాం మిత్రమా సెలవురా వీడి పేరు శ్రవణ్ ఇండస్ట్రీలో నాకున్న అతి కొద్ది మంది ఫ్రెండ్స్లో వీడొకడు మా ఇద్దరి కెరియర్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఒకేసారి ప్రారంభమైంది ఇద్దరం చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాం బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇద్దరం ఒకే ఏరియాలో పక్కపక్కన పక్కన రూమ్లో ఉండేవాళ్ళం కలిసి వంట చేసుకునేవాళ్ళం ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర ఇద్దరం స్క్రిప్ట్ అసిస్టెంట్గా వర్క్ చేశాం తర్వాత ఎంఎస్ రాజుగారి దగ్గర మనసంతా నువ్వే వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆట లాంటి చాలా సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు తను ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా ప్రియుడు అనే సినిమాని డైరెక్ట్ చేశాడు ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడం వల్ల కెరియర్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఈ మధ్య చాలా సినిమాలకు మళ్లీ కో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు బిజీగా ఉన్నాడు కో డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలలో బ్రోచే వారెవరురా అనే సినిమా ఒకటి ఈ సినిమాలో సరదాగా ఒక సీన్లో కూడా కనిపిస్తాడు మీకు బాగా గుర్తుంటే గనక నివేత పేతురాజ్ దగ్గరికి కథ చెప్పడానికి మొదటిసారి సత్యదేవ్ వచ్చినప్పుడు తనకంటే ముందు అద్దాలు పెట్టుకొని బ్లూషర్ట్లో ఒక వ్యక్తి వస్తాడు అతనికి కథ నచ్చలేదని చెబుతుంది నివేత పేతురాజ్ ఆ వ్యక్తే శ్రవణ్ సినిమాలో టైం కోడ్ సరిగ్గా పదకొండు నిమిషాల పదిహేను సెకండ్ల దగ్గర ఇంతకీ బాధాకరమైన విషయం ఏంటంటే శ్రావణ్ నిన్న సాయంత్రం కార్డియాకారెస్ట్తో చనిపోయాడు కొన్ని రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు వేయించుకొని ఊరెళ్ళాడు జలుబుతో కొంచెం కోవిడ్ సింటమ్స్ అనిపిస్తే ఈ మధ్య మళ్ళీ హైదరాబాదు వచ్చి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడంట నిన్న సాయంత్రం బ్రీతింగ్ ఇబ్బంది అయ్యి ఆక్సిజన్ కోసం వెళ్తుంటే మధ్యలో కార్డియాక్ అరెస్ట్ అయిందంట పానిక్ అవ్వడం వల్లనే కార్డియాక్ అరెస్ట్ అయిందని భావిస్తున్నాం ఏది ఏమైనా మంచి మిత్రుణ్ణి కోల్పోయాను మన పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి రా శ్రవణ్ నువ్వెక్కడున్నా నీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు టీఎన్ఆర్ ఇక టిఎన్ఆర్ గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా నా తరపున మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అసలు ప్యానిక్ అవ్వకండి కేవలం భయం వల్ల మాత్రమే ఎక్కువ శాతం కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి భయం ఇమ్యూనిటీని తగ్గిస్తుంది కేవలం భయాన్ని జయించడం వల్ల మాత్రమే ప్రాణాలని కాపాడుకోగలం ఆ భయాన్ని జయించడం అన్నది ప్రాణాయామం మెడిటేషన్తో సాధ్యం వీలైనంత వరకు రెగ్యులర్గా ప్రాణాయామం మెడిటేషన్ చేయండి వాటి వల్ల ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుండి బయటపడగలం ఇక న్యూస్ ఛానల్స్ అసలు చూడకండి అంటూ తన చివరి మెసేజ్ని టీఎన్ఆర్ తెలిపారు ఈరోజు టీఎన్ఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్